హలో ఎవ్రీబడి, లార్చ్యూ ఛానల్లో సి లాంగ్వేజ్ నెక్స్ట్ క్లాస్కి స్వాగతం. ఈరోజు మనం ఆపరేటర్ ప్రెసిడెన్స్ గురించి తెలుసుకుందాం. అంటే ఏంటంటే, ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది కదా, ఎక్స్ప్రెషన్లో అడిషన్, సబ్స్ట్రాక్షన్, ఇంకా డివిజన్, మల్టిప్లికేషన్, ఇలా ఆపరేటర్స్ ఉంటాయి కదా, ఆ ఎక్స్ప్రెషన్ని ఎలా ఎవల్యూట్ చేయాలో తెలియజేసేది ఈ ఆపరేటర్ ప్రెసిడెన్స్ అన్నమాట. అంటే అందులో హయ్యెస్ట్ ప్రెసిడెన్స్ ఏది, లోయెస్ట్ ప్రెసిడెన్స్ ఏది అనేది మనకు ఈ సిలో తెలుసుకోవచ్చు. సో ఇక్కడ ఒక ఆపరేటర్ ప్రెసిడెన్స్కి సంబంధించిన ఒక టేబుల్ ఉంది కదా, ఈ చార్ట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ ఈ కేటగిరీ ఆపరేటర్, ఇది అసోసియేటివిటీ. ఇక్కడ మొట్టమొదటి ప్రిఫరెన్స్ ఏంటంటే బ్రాకెట్కు ఉంటుంది. సో ఇది హయ్యెస్ట్ ప్రెసిడెన్స్. అదేవిధంగా లోయెస్ట్ ప్రెసిడెన్స్ ఏంటంటే కామా అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మల్టిప్లికేషన్కి, తర్వాత డివిజన్కి, తర్వాత ఈ రిమైండర్ ఇదే ఈ మోడ్లెస్కి ఉంటుంది. సో దీన్ని బట్టి మనం ఈ ఆపరేటర్ ప్రెసిడెన్స్ని నిర్ధారించవచ్చు. సో ముందు మనం ఒక ప్రోగ్రామ్ డిస్కస్ చేసుకుందాం. చూడండి, ఇది ఆపరేటర్ ప్రెసిడెన్స్కి సంబంధించిన ఒక ప్రోగ్రామ్. ఇక్కడ నేను ఫైవ్ వేరియబుల్స్ తీసుకున్నాను ఇంటిలో. సో ఇక్కడ చూడండి, ఇది దీన్ని ఏమంటారంటే ఎక్స్ప్రెషన్ అంటారు దీన్ని. ఈ మొత్తం డి ఈక్వల్ టు ఏ ప్లస్ బి యాస్ట్ సి అనే దాన్ని ఎక్స్ప్రెషన్ అంటారు. ఇక్కడ ఈ 10 అని ఇచ్చాం కదా, ఈక్వల్ 10 అని, దీన్ని ఆపరెండ్ అంటారు. ఈ ఏని ఆపరేటర్ అంటారు. ఈ 10ని ఆపరెండ్ అంటారు. ఈ ప్లస్ ఈ యాస్ట్కి ఉన్నాయి కదా, ఇవి ఆపరేటర్స్, అంటే అర్థమెటిక్ ఆపరేటర్స్. ఓకే, సో ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ని ఎలా ఎవల్యూట్ చేసేదే ఈ ఆపరేటర్ ప్రెసిడెన్స్ అని చెప్పాను కదా. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ ఈక్వల్ 10, బి ఈక్వల్ 15, సి ఈక్వల్ టు 5 అని తీసుకున్నాం. అంటే ఏంటి, మన అవుట్పుట్ ఏం రావాలి, 10 ప్లస్ 15 25, 25 ఇంటూ 5 125. ఓకే, ఒకసారి రన్ చేసి చూద్దాం. చూడండి, ఫస్ట్ అవుట్పుట్ 85 అని వచ్చింది. మరి ఎందుకు 125 అని ఎందుకు రాలేదు అంటే, నేను ఇంతకుముందు చెప్పాను హయ్యెస్ట్ ప్రెసిడెన్స్ అనేది బ్రాకెట్ తర్వాత ఈ మల్టిప్లికేషన్కి ఉంటుంది, తర్వాతనే అడిషన్కి ఉంటుంది. అంటే బి ఇంటూ సి చేస్తుంది ఫస్ట్. ఈ కంపైలర్ అనేది ఫస్ట్ బి ఇంటూ సిని రీడ్ చేస్తుంది. అంటే 15 ఇంటూ 5 125 ప్లస్ 15 ఇంటూ 5 75 ప్లస్ 10 85. సో అందుకే మనకు అక్కడ అవుట్పుట్లో 85 వచ్చింది. ఇది చూడండి, ఇక్కడ ఇక్కడ బ్రాకెట్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ అని చెప్పాను కదా, బ్రాకెట్లో ఏ ప్లస్ బి. ఇక్కడ మరి ఇంతకుముందు అడిషన్కి మల్టిప్లికేషన్ కంటే లోయర్ ప్రెసిడెన్స్ అని చెప్పారు కదా అని అంటే, అవును, కానీ మొట్టమొదటి మనకి ఇక్కడ బ్రాకెట్ ఉంది కాబట్టి ఇక్కడ కంపైలర్ అనేది ముందు బ్రాకెట్నే చూస్తుంది. బ్రాకెట్లో ఉన్న వాల్యూ ఏంటిది, ఏ ప్లస్ బి. సో ఏ ప్లస్ బి చేస్తుంది ఫస్ట్, అంటే 10 ప్లస్ 15 25 ఇంటూ సి అంటే 125. ఒకసారి చూడండి, కంట్రోల్ F9, చూడండి సెకండ్ అవుట్పుట్ 125 వచ్చింది. అంటే ఈ ఆపరేటర్ ప్రెసిడెన్స్ అంటే ఏంటంటే, హయ్యెస్ట్ ప్రెసిడెన్స్ దేనికి ఇస్తుందో, ఏ ఆపరేటర్కి ఇస్తుందో, ఇంకా లోయెస్ట్ ప్రెసిడెన్స్ అనేది ఏ ఆపరేటర్కి ఇస్తుందో ఈ సి అనేది తెలియజేస్తుంది మనకు. మీకు అర్థమైంది అనుకుంటా. సో ఇది ఆపరేటర్ ప్రెసిడెన్స్ గురించి ఒక చిన్న ప్రోగ్రామ్. ఓకే, మీరు ఇంకా ఇక్కడ ఒక 3 వేరియబుల్స్ తీసుకొని, నేను ఎగ్జాంపుల్ చెప్పాను, మీరు నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ తీసుకొని, నెంబర్ ఆఫ్ ఇంకా ఆటోమేటిక్ ఆపరేటర్స్ ఉంటాయి కదా, డివిజన్, ఇంకా మోడ్యులస్, అవి కూడా ఇచ్చి ట్రై చేయండి, మీకు డీటెయిల్గా అర్థమైపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.